ఒక్క షార్ట్ ఫిలింకి టైటిల్ ఇంట్రో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైటిల్ ఇంట్రో ఎలా ఉండాలి, ఎలా ఎడిట్ చేయాలి మొత్తం ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసారు కదా డెమో ఎలా ఉందో. సో నేను ఆ ఇంట్రో ఎందుకు తయారు చేసాను అంటే, నేను ఒక చిన్న షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నా, లైక్ స్కామ్ 1992 వచ్చింది కదా, దాని స్పూఫ్ లాగా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నా. సో దానికోసం నేను టైటిల్ వచ్చేసి స్కామ్ 2020 అని నా షార్ట్ ఫిలింకి నేను టైటిల్ పెట్టుకున్నా. దానికి రిలేటెడ్గా నేను టైటిల్ ఇంట్రో అనేది తయారు చేసిన. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక ఐడియా ఇస్తాను మీ షార్ట్ ఫిలింకి మీరు ఎలాంటి నేమ్ పెట్టాలి అండ్ ఎలాంటి ఇంట్రో మీరు చేయాలి అని. సో గైస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వీడియో క్యామ్ తోటి నేను వీడియో తీయట్లేదు. ఇప్పుడు నేను బయట ఉన్న పబ్లిక్ పార్క్లో కూర్చొని ఉన్నా, బట్ వీడియో అప్లోడ్ చేయాలి, ఇది నా డ్యూటీ కాబట్టి. నేను ఎంత బిజీ ఉన్నా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ట్రై టు అండర్స్టాండ్, ఇలాగే అడ్జస్ట్ అవ్వండి కొంచెం. సో ఇప్పుడు మీ షార్ట్ ఫిలిం పేరేంటి? సో నేను తీస్తున్న షార్ట్ ఫిలిం 1992 స్కామ్ 1992కి రిలేటెడ్గా కొంచెం స్పూఫ్ లాంటిది దిద్దాం అనుకున్నా. సో దాని పేరు వచ్చేసి నేను స్కామ్ 2020 అని పెట్టేసిన. సో దానికి బ్యాక్ సైడ్ ఇంట్రో నేను ఫస్టే అనుకున్నా, కొంచెం ఇట్లా మెరుచుకుంటూ రావాలి, ఇట్లా మెరుచుకుంటూ ఉండాలి, ఒక ఎఫెక్ట్ ఇట్లా కొంచెం ఎల్లో కలర్లో గోల్డ్ కలర్లో ఉండాలి, మెరుచుకుంటూ మెరుచుకుంటూ రావాలి, కొంచెం మంచిగా ఉండాలి. నేను అట్లా ఊహించుకున్నా, ఊహించుకొని చలో ఇలాగే ఒక ఇంట్రో తయారు చేద్దామని అనుకున్నా. ఇప్పుడు మెటీరియల్ ఎక్కడికి గ్యాదర్ చేయాలి, మెటీరియల్ ఎక్కడ దొరకాలి? సో గైస్ నేను చెప్పేస్తున్నా, మెటీరియల్ ఎవరు తయారు చేయరు, మెటీరియల్ దొరకబట్టాలి, అదే పెద్ద రాకెట్ సైన్స్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటున్నా, సో మీ షార్ట్ ఫిలిం ఏదైనా కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే మంచి హీరోయిజంది కావచ్చు, రౌడీజంది కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కానీ మంచి ఏదైనా ఒక షార్ట్ ఫిలిం కావచ్చు, సాడ్ కావచ్చు, హ్యాపీ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అనుకుందాం మీ షార్ట్ ఫిలిం. సో మీ లవ్ స్టోరీకి మీరు పేరేం పెట్టిర్రు, కొత్త ప్రేమ కదా, ఇలా కొంచెం పెట్టిరు, ఒక లవ్ టైటిల్ పెట్టేసిరు. లవ్ టైటిల్కి వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి? సో ఇఫ్ నేను ఒక లవ్ స్టోరీ తీస్తే కనుక నా షార్ట్ ఫిలింకి టైటిల్ ఒక ప్రేమ కదా అని పెట్టిస్తే, నా ఇంట్రో ఎలా ఉండాలనుకుంటా అంటే, నేను ఫస్ట్కి ఇట్లా లవ్ సింబల్స్ రావాలి, ఆ తర్వాత మన టైటిల్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వాలి అలా అనుకుంటా. బట్ నాది ఇప్పుడు స్కామ్ 2020 కాబట్టి నేను ఏం థింక్ చేసిన అంటే, స్కామ్ 2020 అని ఇట్లా స్కామ్ అని రావాలి, 2020 అని రావాలి, ఇంకా ఒకట్లో కొంచెం అట్లా మెరిసే ఎఫెక్ట్ ఉండాలి, కొంచెం బ్రైట్ ఎఫెక్ట్ అనేది ఉండాలి అని అనుకున్నా. సో నేను ఏం చేసిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ చేయాల్సింది ఇదే, ఫస్ట్ యూట్యూబ్కి వెళ్ళేసి అక్కడ మీకు సర్చ్ బార్ ఉంటుంది కదా, సర్చ్ బార్లో మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి. సో సర్చ్ బార్కి వెళ్ళేసి, ఇప్పుడు నేను స్కామ్ 2020 ఎడిట్ చేస్తున్నా కాబట్టి నాకు ఏం కావాలి, కొంచెం లైక్ బ్రైట్ ఎఫెక్ట్స్ కావాలి. సో నేను ఇక్కడ టైప్ చేస్తా బ్రైట్ BRIGHT బ్రైట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అన్ని టైప్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ వీడియో ఎఫెక్ట్స్ HD అని కొడుతున్నా. సో ఇలా చూడండి, ఇలా ఎఫెక్ట్స్ వచ్చినాయి చూడండి, 1 మినిట్ ఎఫెక్ట్ వచ్చింది, ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేది వచ్చినాయి చూడండి, స్కై ఎఫెక్ట్, ఇలా కొన్ని ఎఫెక్ట్స్ చూడండి, ఇవి బాగుంది, బ్రైట్ ఎల్లో ఎఫెక్ట్. సో ఈ 1 మినిట్ 2 మినిట్స్ వస్తాయి. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం వీడియో ఇంట్రో లెక్క మార్చుకోవాలి. సో నేను చెప్పేసిన కదా మీకు, నాకు బ్రైట్ కావాలి కాబట్టి నేను బ్రైట్ సర్చ్ చేసిన, మీకు లవ్ కావాలంటే మీకు లవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో HD అని సర్చ్ చేస్తే మీకు లవ్ రావచ్చు. ఎలాంటి అయినా సర్చ్ చేయండి, మొత్తానికైతే యూట్యూబ్ జల్లడ పట్టండి, కింద మీద చేసి మొత్తానికైతే వీడియో దొరకబట్టండి. సో మీకు కాపీరైట్ ఎలాంటి పట్టదు, ఎందుకంటే మనం ఇంట్రో వచ్చేసి ఒక 5-6 సెకండ్స్ ఉంటుంది కాబట్టి 7 సెకండ్స్ కంటే తక్కువ యూజ్ చేస్తే మ్యాక్సిమం రావు. ఇక మీరు దరిద్రం ఉంటేనే వస్తాయి, మ్యాక్సిమం రావు. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది 3 ఇయర్స్ నుంచి వెళ్ళిన యూట్యూబ్ కెరియర్లో, సెకండ్స్ ఉంటే మ్యాక్సిమం రావు, ఇక వచ్చిందంటే మీ దరిద్రమే అది. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, తెలుసుకోదా. త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ వస్తుంది, షేర్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ లింక్ చేసుకోవాలి. కాపీ లింక్ చేసుకొని మనీ కొన్ని డౌన్లోడర్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ వీడియో డౌన్లోడర్స్ ఆ యాప్లలో లేకపోతే వెబ్సైట్లో లేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా డౌన్లోడ్ చేసి తెలియకపోతే యూట్యూబ్లో బొచ్చుడు వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలని చూసి నేర్చుకోండి. సో ఇలా మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు టైటిల్ని ఎడిట్ చేయాలి. టైటిల్ని ఎడిట్ చేయడానికి నా సజెషన్ ఏంటంటే, పిక్సెల్ యాప్ కంటే మించిన యాప్ ఏం లేదు మొబైల్లో ఎడిట్ చేస్తే మీరు. నేనైతే మ్యాక్సిమం అన్ని పిక్సెల్ యాప్లోనే ఎడిట్ చేస్తాను, మొబైల్ టైటిల్స్ కానీ అన్ని ఏమైనా రైటింగ్ ఫాంట్ కానీ సంబంధించిన ఎడిటింగ్ చేయాలంటే నేను పక్క పిక్సెల్ యాప్ యూజ్ చేస్తాను. పిక్సెల్ యాప్ని ఓపెన్ చేసుకోండి. పిక్సెల్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు పిక్సెల్ యాప్ ఎక్కడ దొరుకుతుంది అంటే ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మంచి ఫోన్స్ పిక్సెల్ యాప్లో కావాలి అనుకుంటే మీరు అడిషనల్గా పిక్సెల్ యాప్లో ఫోన్స్, మీ ఇష్టమైన ఫోన్స్ని యాడ్ చేసుకోవచ్చు, కస్టమ్ ఫండ్స్ని. సో కస్టమ్ ఫండ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి పిక్సెల్ యాప్లో అని తెలుసుకోవాలనుకుంటే కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి నేర్చుకోండి. మీ ఇష్టమైన ఫండ్స్ని నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ పిక్సెల్ యాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను చాలా చేసుకున్న అలాంటి ఫండ్స్, మీరు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. ఇప్పుడు నాదేంటి 2020 స్కామ్ 2020 కాబట్టి ఇప్పుడు నేను టెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే
ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ 2020 అని సెర్చ్ చేస్తా, 2020 అని పెట్టేసిన. పెట్టేసిన తర్వాత కింద మళ్ళీ స్పేస్ ఇచ్చేసి స్కామ్ అని పెడుతున్నా. స్కామ్ ఓకే, ఓకే మీద క్లిక్ ఇచ్చేయండి. ఓకే మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ ఆప్షన్ ఉంటుంది, ఏ మీద ట్యాప్ చేస్తే మన ఫాంట్ టచ్ ఫాంట్స్ ఆప్షన్ ఉంటుంది, సైడ్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ ఉంటుంది, ఫాంట్ మీద ట్యాప్ చేస్తే నా దగ్గర చాలా ఫాంట్స్ ఉన్నాయి. మీరు ప్యారలల్గా చెప్పినా కదా, మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకోండి, లేకపోతే పిక్సెల్ యాప్లో కూడా కొన్ని డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. సో నేనైతే మంచి మంచి ఫాంట్స్ని పెట్టుకున్నా ఆల్రెడీ. సో నేనైతే ఈ ఫాంట్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. లేదు ఇది బాగుంది, ఓకే ఇది బాగుంది, ఓకే ఓకే. సో ఈ ఫాంట్ నా మెయిన్ ఇంట్రో పేరు మీద వచ్చేస్తుంది. సో ఈ ఫాంట్ వచ్చేసింది. ఈ ఫాంట్కి టెక్స్చర్ పెట్టుడు చాలా ఇంపార్టెంట్. సో దీన్ని పెద్దగా చేసుకోండి. టెక్స్చర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడతారా, గోల్డ్ కలర్ అంటే ఏదైతే మన ఇప్పుడు మన మన టైటిల్ ఎందులో ఉంది, వైట్ కలర్లో ఉంది, దీన్ని బ్లాక్ చేసుకుంటారా, గోల్డ్ చేసుకుంటారా, లేకపోతే టెక్స్చర్ పెడతారా, అది మీ ఇష్టం. సో టెక్స్చర్ పెడతా ఎప్పుడన్నా. సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్చర్ అంటే మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సైడ్ స్క్రోల్ చేయండి, ఇక్కడ టెక్స్చర్ ఉంది. టెక్స్చర్ మీద ట్యాప్ చేయడానికి గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. సో మీ టెక్స్ట్లో మీ ఫోటో కనిపించేటట్టు కూడా మీరు పెట్టచ్చు. ఇదే ఆప్షన్, టెక్స్ట్ ఇమేజెస్ క్లిక్ చేయండి, మీ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్స్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఏదో ఒక ఫో మీ ఉంటుంది కదా ఫోటోస్, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కానీ టెక్స్ట్ కానీ, లేకపోతే మీ ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు. చెప్తున్నా కదా మీ ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. సో అయితే ఇమేజ్ పెట్టి చూపిస్తా. సేమ్ అలాగే మీరు మీ ఫోటో కానీ లేకపోతే వేరే ఏదైనా ఒక ఫోటోని మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే గోల్డ్ కలర్ పెడదాం అనుకుంటున్నా. ఎస్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇది, నేను డౌన్లోడ్ చేసుకున్నా గూగుల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చాను. చూడండి ఇప్పుడు మన ఫాంట్ మొత్తం గోల్డ్ కలర్లో మారిపోయింది. సో ఇక్కడ టెక్స్ట్ ఇప్పుడు నేను గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, దీని బదులు మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫాంట్లో మీ ఇమేజెస్ కనిపిస్తాయి. సో కింద దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఏమైతుందో తెలీదు, బట్ మంచి ఎఫెక్ట్ మాత్రం వస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది గోల్డ్ కలర్లో, రైట్ క్లిక్ ఇచ్చేసిన. అండ్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఈ స్టాక్ ఆప్షన్ ఉంటుంది, స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకోండి. కొంచెం లైట్గా ఇది 4 ఉంది, నేనైతే 2-1 పెట్టేస్తా, 2 పెట్టేసిన రైట్ క్లిక్. అండ్ ఇక్కడ షాడో ఉంది కదా, షాడోని ఎనేబుల్ చేస్తే మంచి ఎఫెక్ట్ వస్తుంది రైట్ క్లిక్. అండ్ కొంచెం 3D చేద్దాం అనుకుంటున్నా. సో సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి 3D ఆప్షన్ వస్తుంది, 3D మీద ట్యాప్ చేసి ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి ఈ మనకు డెప్త్ ఉంటుంది, డెప్త్ ఎంత పెట్టుకోవాలి అనేది. సో డెప్త్ మీ లోగోకి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు డెప్త్ని పెట్టుకోండి. అండ్ డార్క్నెస్ని కూడా అలాగే పెట్టుకోండి. అండ్ ఈ యాక్సిస్ ఇలా రొటేట్ అవుతుంది. సో నేను కొంచెం రొటేట్ పెట్టేస్తున్నా ఇలా, ఓకే. ఇవన్నీ మీరు ట్రై చేయండి, ట్రై చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మన ఫాంట్ మొత్తం మంచిగా సెట్ అయిపోయింది నేను అనుకుంటున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఇమేజ్ రూపంలో ఉంది, మనం PNGగా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడండి, ఫోర్త్ ఆప్షన్ ట్యాప్ చేయగానే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయి మన జస్ట్ PNG లోగో వచ్చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పైన ఫైల్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సేవ్ యాజ్ అని ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన లోగో అనేది సేవ్ అయిపోయింది. సో దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు మన కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పినా కదా మీ అందరికీ, మీరు బ్యాక్గ్రౌండ్ వీడియో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్లస్ బటన్ రేషియో వచ్చేసి 16:9 ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి మీరు ఇంతకుముందు గూగుల్ యూట్యూబ్లో సెర్చ్ చేసి మీరు మీ ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పినా కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్ నేను బ్యాక్గ్రౌండ్ వీడియో పెట్టేసిన, ఇది మనకు దాదాపు 40 సెకండ్స్ ఉంది, ఇంతకన్నా మనకు అవసరం లేదు, జస్ట్ 5 సెకండ్స్ది కావాలి నాకు. ఓకే ఒక 3 జరుపుకుంటున్నా. యా ఓకే ఇక్కడ దాకా నాకు సరిపోతుంది, ఓకే ఇక్కడ దాకా నాకు సరిపోతుంది, 4 సెకండ్స్ వరకు సరిపోతుంది. ఇది మళ్ళీ వస్తుంది అవసరం లేదు, ఇక్కడ సరిపోతుంది, మేము ట్యాప్ చేసి కత్తిరా సెకండ్ ఆప్షన్. సో మనకు 4 సెకండ్స్ ఇంట్రో సరిపోతుంది. ఇఫ్ దీని లెంత్ మీరు పెంచుకోవాలంటే ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసి అలా కొంచెం స్లో చేసుకుంటే దీని లెంత్ ఇంకా పెరుగుతుంది. ఓకే ఒక ఇప్పుడు ఎంతైంది, 5 సెకండ్స్ అయిపోయింది, సరిపోతుంది. ఇఫ్ ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో మీద ఏమైనా లోగో ఉంటే మీరు రిమూవ్ చేయాలంటే ఏం లేదు, ఈ ఫిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కొంచెం జూమ్ చేస్తే లోగో పోయేదాకా జూమ్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి, పోయింది లోగో. సో ఇలా మనకు ఎఫెక్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మనం ఏదైతే పిక్సెల్ ల్యాబ్లో ఎక్స్పోర్ట్ చేసినాం కదా స్కామ్ అని, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. సో మీరు ఇక్కడ రెడ్ ఎల్లో కలర్ మన గోల్డ్ కలర్ నేను పెట్టినా కదా, ఇది నాకు సెట్ అయింది కాబట్టి నేను పెట్టినా. ఇప్పుడు చూడండి ఈ మన నేనైతే ఏదైతే ఎన్కా ఉంది ఎఫెక్ట్, ఏదైతే మన టెక్స్ట్ ఎఫెక్ట్ ఉందో కలర్ ఉందో అది సేమ్ ఉంది. సో కొంచెం మంచిగా ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ పెట్టినా, మీరు ఇష్టమైన కలర్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కొంచెం కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి దీనికి ఇన్ యానిమేషన్స్ పెట్టాలి. నేనైతే ఈసారి ఏం పెడదాం అనుకుంటున్నా అంటే ఈ లాస్ట్ ఎఫెక్ట్ పెట్టేసిన. సో ఇలా 2020 అని వచ్చేస్తుంది ఈ లాస్ట్ ఎఫెక్ట్. దీని పేరు ఏముంది, రబ్బర్ స్టాంప్ ఉంది కదా దాన్ని పెట్టేసిన రైట్ క్లిక్. సో చూడండి ప్లేస్ చూపిస్తున్నా,
ఎస్ ఇలా వచ్చేస్తుంది స్కామ్ 2020 అని. ఎస్ గైస్ ఇలా. సో దీనికి ఇన్ యానిమేషన్ పెట్టినాం, అవుట్ యానిమేషన్గా ఫేడ్ పెట్టేయండి. సో వెళ్ళిపోయేటప్పుడుగా టెక్స్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఫేడ్ అయిపోతుంది. ఇలా సూపర్ అయిపోయింది. దీని మ్యూజిక్ మీ ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకోవచ్చు. సో మీరు సాంగ్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం యూజ్ చేసేది జస్ట్ 5 సెకండ్ కాబట్టి 5 సెకండ్స్కి కాపీరైట్ కానీ ఏం పడదు. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లో సాంగ్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఏదైనా ఒక దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఆ సాంగ్ కింద యాడ్ అయిపోతుంది. సో గైస్ పెట్టేసిన తర్వాత నేను మీకు స్టార్టింగ్లో చూపించిన ఇంట్రోలో ఇట్లా కొంచెం లైన్స్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఆ ఎఫెక్ట్ నాకు కైన్ మాస్టర్లో దొరికింది. లేయర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓవర్ లే మీద క్లిక్ చేస్తే ఈ మనకు స్పీడీ లైన్స్ ఒక ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ. సో మీరు ఇక్కడ స్పీడీ లైన్స్ మీకు కావాలనుకుంటే గెట్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకు స్పీడీ లైన్స్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఈ మన ఈ ఎఫెక్ట్ ఉంది 5th. సో ఇలా వచ్చేస్తే రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ దీన్ని కొంచెం ఎక్కడైతే మన ఇంట్రో స్టార్ట్ అవుతుందో అక్కడ పెట్టేస్తా. ఎస్ ఇలా మనకు వచ్చేస్తుంది. సో ఈ స్పీడీ లైన్స్ ఎఫెక్ట్ మీకు కావాలంటే మీరు స్టోర్కి వెళ్ళాం, ఇక్కడ స్టోర్ ఉంది కదా, స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే లేయర్ క్లిక్ చేసి ఓవర్ లే మీద క్లిక్ చేస్తే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ మోర్ ఉంటుంది. గెట్ మోర్ మీద క్లిక్ చేస్తే స్పీడీ లైన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత 720p బిట్ రేట్ 5/6 అన్న పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, బయట ఉన్న పార్క్లో ఉన్న కూర్చొని బయట పబ్లిక్ ప్లేస్లో కూర్చొని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా, అందుకే వెబ్ క్యామ్ తోటి వీడియో తీయకపోయినా తీయలేకపోయినా. సో గైస్ దట్స్ ఇట్, బాయ్ బాయ్, టేక్ కేర్.